కోరుకుంటూ ఇవాల్టి డిష్ నేను స్టార్ట్ చేసుకోబోతున్నాను. అయితే ఇవాల్టి డిష్ పేరు ఏంటంటే బటర్ చికెన్. ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ చికెన్ ఉంది. అందులో నేను ఉప్పు కారం పసుపు వేసుకున్నాను. ఇవి మెంతాకులు ఉన్నాయి నా దగ్గర. మీ దగ్గర కనుక కసూరి మేతి కనుకుంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పెరుగు, ఇంకా జీరకల్ల, ఇంకా ధనియాలు రెండు కలిపి మీరు పౌడర్ చేసుకున్నది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం ఈ బౌల్లో వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే అంతే. ఇప్పుడు వేసేస్తున్నాను నేను చికెన్, మెంతాకులు, పెరుగు, ఇంకా ఈ పౌడర్ చేసుకున్నాం కదా జీలకర్ర అవన్నీ అవన్నీ కూడా మనము పౌడర్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేద్దాం. మ్యారినేషన్ అయిపోయింది, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం గ్రేవీ తయారు చేసుకుందాము. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు వేసుకుందాము. ఇప్పుడు టమాటాలు మూడు టమాటాలు వేసుకుందాము. అంతేకాకుండా ఈ వేసుకున్నాము లవంగాలు, యాలికలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసేసుకున్నాము. వీటన్నిటిని వేసుకొని ఇవి కూడా వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి, దాని తర్వాత జీడిపప్పుల్ని కూడా నేను వేసుకుంటున్నాను. నేను తక్కువ వేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీకు ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బే లీఫ్స్ వేసుకున్నాము, రెండు బే లీఫ్స్. లాస్ట్లో కొంచెం బటర్ని మనం వేసుకుందాము. కొంచెం బటర్ వేసుకున్నాము. ఇంకా కొంచెం నీళ్ళు కూడా వేసుకుందాము. ఇలాగా నువ్వు ఆపని చెప్పమ్మా. వేసుకుందాం మనము ఇంత. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇది కుక్ అయ్యే వరకు కొంచెం సేపు ఆగుదాం. టూ విజిల్స్ వచ్చే వరకు. మీన్వైల్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసుకుందాము. ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఒకసారి మనము దీన్ని ఇలా మిక్స్ చేసి స్ప్రెడ్ చేద్దాము. ఇప్పుడు అందులో మనం మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి దీన్ని కుక్ అవ్వనిద్దాము. మన గ్రేవీ ఇంకా మన చికెన్ కూడా కుక్ అయిపోయాయి, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటి ఈ రెండింటిని మనము కూల్ అవ్వనిద్దాం. ఈ గ్రేవీ కూల్ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ కూడా కూల్ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా ష్రెడ్ చేసుకోవాలి. ఈ ష్రెడ్డెడ్ చికెన్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ని వేసేసుకుందాము.
మనం బ్లెండ్ చేసుకున్న ఈ గ్రేవీ మనం ఈ ష్రెడ్డెడ్ చికెన్ లో వేసేసుకున్నాం కదా, అందులో కొంచెం హనీ ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ అంటే మీగడ, ఉప్పు అవన్నీ సరిపోయా లేదా మీరు చూసుకోండి. హనీ వేసుకున్నాను, నా బాటిల్ ఎలాగా అయిపోయింది, కొంచెం హనీ వేసుకున్నాను నేను. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, నేను హనీ వేసుకుంటున్నాను. చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ డిష్ ని. నేను చాలా సింపుల్ గా చేసి మీకు చూపించాను. అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో బడ నాన్న ఎలా చేయాలో నేను మీకు చెప్తాను.